సార్ సిచ్యువేషన్ ఎలా ఉంది రెక్టిఫై చేయడానికి రెస్క్యూ చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు రాత్రితో పోల్చుకుంటే సిచ్యువేషన్ చాలా వరకు వాటర్ రిసీడ్ అయిపోయింది రాత్రి వచ్చేసి దాదాపుగా 20,000 వరకు ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో జరిగింది ఇప్పటి వరకు అయితే ఇన్ఫ్లో 8,000 ఉంది అవుట్ఫ్లో 10,000 ఉంది ఇప్పటి వరకు పరిస్థితి నార్మల్గా ఉంది బట్ ఏ క్షణానికైనా సరే మళ్ళీ వాటర్ ఫ్లో పెరిగే అవకాశం ఉండొచ్చు పైన వాటర్ వదిలేస్తే కనుక ఇక అది మన బుగ్గ వంక వచ్చే అవకాశం ఉంది జనాలకైతే చెప్పేది ప్రజలకు చెప్పేది ఏంటంటే మేము ఒక వన్ డే వెయిట్ చేయండి ఈరోజు కూడా చూడండి పరిస్థితిని చూడండి ఎవరినైతే మేము ఎవాక్యుయేట్ చేయించామో వాళ్ళందరూ కూడా వాళ్ళు షెల్టర్ హోమ్లో మాత్రమే ఉండాలి ఇళ్ళకి వెళ్ళొద్దు దాదాపుగా ఇళ్ళన్నీ కూడా ఎక్కడైతే వాటర్ వచ్చేసిందో ఇళ్ళన్నీ కూడా బురదతో నిండిపోయినాయి కాబట్టి మేమైతే ఇంకా తగ్గుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బట్ జనాలు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి నిన్న కొంత జనాలు అయితే పోలీసు వాళ్ళని కానీ మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు ఈవినింగ్ 4 o'clock నుంచి కూడా బయటికి రండి అని ఎంత గట్టిగా బలవంతం చేసినా రాలేదు ఆ తర్వాత మళ్ళీ నైట్ అయ్యేసరికి వాటర్ ఫ్లో ఒకేసారి పెరిగిపోవడం వల్ల అప్పుడు మళ్ళీ మేము ఇబ్బంది పడటం దాదాపుగా ఒక పోలీసులో స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి దాదాపుగా ఒక 200 మందిని బయటికి తీసుకురావడం జరిగింది ఇటువంటి పరిస్థితులు దయచేసి జనాలు మళ్ళీ తీసుకురావద్దు ఎందుకంటే పోలీసులకి ఫ్యామిలీలు ఉంటాయి పోలీసులు కూడా ప్రాణాలే దయచేసి కొంచెం కోఆపరేట్ చేస్తే కనుక పరిస్థితి అంతా కూడా నార్మల్ అవుతుంది ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మరో ఒక రోజు పాటు వెయిట్ చేయాలని ఇప్పటికీ పరిస్థితి ప్రశాంతంగా ఉన్నా కూడా వర్షాలు పెరిగితే మరింత వరద ప్రవాహం పెరగనున్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఒక రోజు పాటు వారికి పునరావాస కేంద్రాల్లో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుందని పోలీసు యంత్రాంగం అంటుంది కెమెరామెన్ చాంద్తో కలిసి లక్ష్మీనాథ్ పరెంటీవీ తిరుమలగిరిలో పైనుంచి దూకుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి తిరుపతి కపిలతీర్థం జలపాతం భారీ స్థాయిలో పరవళ్లు తొక్కుతుంది ఆ సుందర దృశ్యాన్ని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు కపిల తీర్థం జలపాతం కొత్త శోభను సంతరించుకుంది ఆధ్యాత్మిక క్షేత్రాన్ని మరింత అందంగా ఈ యొక్క జలపాతాలన్నీ మారుస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి జలపాతమే కపిల తీర్థం జలపాతం గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అత్యంత అందంగా వయలలుగుతూ కూడా తిరుమల క్షేత్రం నుండి పైనుంచి పైన తిరుమల 7 కొండల నుండి కూడా కిందకి దుంకుతూ ఉంది చూడొచ్చు ఎంత చూడముచ్చటగా ఉందో మొత్తం ప్రజలందరూ కూడా నగరవాసులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుని ఈ యొక్క సుందర దృశ్యాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు గత 2-3 రోజులుగా కూడా చిత్తూరు జిల్లాలో ఇదే రకమైనటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా కపిలతీర్థం జలపాతంతో పాటు సదాశివకోన తలకోన వంటి జలపాతాలన్నీ కూడా పూర్తిగా జలకనను సంతరించుకున్నాయి పైనుంచి పూర్తి స్థాయిలో జలపాతంని శోభను సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు ఈరోజు నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే నివర్ తుఫాన్ ప్రభావంతో మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయని చెప్పుకోవాలి ఎక్కడా కూడా ఏమాత్రం కూడా క్షణం తీరిక లేకుండా కూడా కంటిన్యూగా పడుతూనే ఉంది దీని కారణంగా మొత్తం వాగులు వంకలు అన్నీ కూడా ప్రవహిస్తూ వచ్చాయని చెప్పుకోవచ్చు అలా ప్రవహిస్తున్నటువంటి వంకలోనే 3 రైతులు కూడా చిక్కుకోవడం జరిగింది రేణుగుంట సమీపంలో చిక్కుకున్నటువంటి వారి 3 కూడా ఇద్దరిని కాపాడినటువంటి రైతులు ఒకరు మాత్రం గల్లంతయ్యారు వారి కోసం కూడా ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లు కూడా అరినేయర్ ప్యాచెట్కి సంబంధించి కావచ్చు మల్లెమడుగు కావచ్చు ఇక కాలంగి రిజర్వాయర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని చేరుకున్నాయి వాటన్నిటినీ కూడా గేట్లు తెరిచి మరీ కిందకు వదిలేటువంటి పరిస్థితి సో ఈ రకంగా నివర్ తుఫాను చిత్తూరు జిల్లాని మొత్తం కూడా నీటిమయం చేసిందని చెప్పుకోవాలి అన్ని చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై దాదాపు 2,000 మంది వరకు కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు సో ఈ రకంగా మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా నివర్ తుఫాను ప్రభావం చాలా తీవ్ర స్థాయిలోనే ఉందని చెప్పుకోవాలి అయితే అందుకు తగ్గట్టుగా ఏదైతే 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు తిరుమల పైనుంచి కురుస్తున్నటువంటి ఈ యొక్క కపిలతీర్థం జలపాతాన్ని చూడడానికి చూడముచ్చటగా ఉన్నటువంటి ఈ జలపాతాన్ని చూడడానికి పెద్ద ఎత్తున నగరవాసులందరూ కూడా ఆలయానికి చేరుకుంటున్నారు అయితే కోవిడ్ నిబంధనలు ఉండడం వల్ల ఎవరిని కూడా లోనికి అనుమతించట్లేదు కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తున్నారు తిరుమల బస్ స్టాండ్ నుంచి వెళ్ళే ప్రతి క్షణం రోజు వెళ్ళే ప్రతి ప్లేస్లో కూడా ఈ యొక్క ప్రకృతి రమణీయంగా శోభాయమానంగా ఉండేటువంటి ఈ జలపాతాన్ని చూసి ఫోటోలు తీసుకుని సెల్ఫీలు తీసుకొని దాచుకుంటున్నటువంటి పరిస్థితి ఇలాగా చిత్తూరు జిల్లా మీద నివర్ తుఫాన్ ప్రభావం చాలా తీవ్ర స్థాయిలో ఉంది అందుకు తగ్గట్టుగానే వాగులు వంకలు అన్నీ కూడా ఫుల్ అయ్యాయి మరొక వైపు జలపాతాలన్నీ కూడా కొత్త శోభను కపిలతీర్థం జలపాతం తరహాలో తెచ్చుకున్నాయని చెప్పాలి
కెమెరా పర్సన్ సంజయ్ తో కార్తీక్ ఎన్టీవి కపిల్ తీర్థం నుండి. నివర్ తుఫాను ప్రభావంతో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. కడప జిల్లాలో పెన్న, పాపాగ్ని, చెయ్యేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుగ్గవంక పోటెత్తడంతో కడప నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ముంపు బాధితులని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు నిన్న రాత్రి నుంచి శ్రమిస్తున్నాయి. నిరాశ్రయులు పునరావాస కేంద్రాలని వీడి వెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కడపలో నీట మునిగిన కాలనీలలో